కోడులు ఎన్నికల సందడి మొదలైపోయింది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. శుక్రవారం మునుగుడు బైపోల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 15న నామినేషన్లు పరిశీలిస్తారు. 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. నవంబర్ 3న ఎన్నిక, నవంబర్ 6న కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే మునుగోడులో ఉప ఎన్నికకు సంబంధించి ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. ఓ దఫా ప్రచారాన్ని కూడా పూర్తి చేసుకున్నాయి. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి శ్రవంతి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టిఆర్ఎస్ అధికారికంగా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కూసుకుంట్ల వైపే టిఆర్ఎస్ అధిష్టానం ముగ్గు చూపుతోంది. సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికి కాంగ్రెస్ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తోంది. ఇక బీజేపీ నేతలు మునుగోడులోనే మకాం వేయనున్నారు. ఇక నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి ప్రతి యూనిట్ కు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పనున్నారు కేసీఆర్. ప్రచారం చివరి రోజు వరకు నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని వినోద్ కుమార్ బృందం కలిసింది. భారత్ రాష్ట్ర సమితి పేరును నమోదు చేయాలని వినతి చేశారు. కాగా బీఆర్ఎస్ ను సీఈసీ గుర్తించడానికి కొంత సమయం పడుతుందని వినోద్ తెలిపారు. దీంతో టీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. పార్టీ పేరు మార్పు తప్ప మిగతావన్నీ యథావిధిగా ఉంటాయని స్పష్టం చేశారు. మేము బ్రహ్మాండంగా మా పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు గుర్తు చేసి రేపే మీరు మార్చుకోవడానికి మేము అనుమతిస్తున్నాం అంటే రేపే భారత రాష్ట్ర సమితి బ్యాలెట్ లో ఉంటుంది, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుంది. టీఆర్ఎస్ గుర్తే బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ గుర్తే ఉంటుంది. మరోవైపు మునుగోడులో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. సో కౌరవ సైన్యం దండయాత్రకి మునుగోడు మీదకి రాబోతా ఉంది. కౌరవులకి మహాభారత యుద్ధంలో ఏ రకమైనటువంటి శృంగభంగం జరిగిందో మునుగోడులో టీఆర్ఎస్ అనేటువంటి కౌరవ సైన్యానికి అదే రకమైనటువంటి శృంగభంగం జరుగుతుంది. చరిత్ర పునరావృతం అవుతుంది. ఇట్ ఇస్ ద సెంటిమెంట్ మంత్ ఫర్ భారతీయ జనతా పార్టీ. నవంబర్ 2020 బీజేపీ దుబ్బాకిలో గెలిచింది, నవంబర్ 2021 హుజురాబాద్లో గెలిచింది, నవంబర్ 2022 మునుగోడులో కూడా గెలిచి భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.